అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం నుంచి అయితే గట్టి పోటీ జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ టీడీపీ పోటీ జరుగుతున్నటువంటి ఈ రాజకీయ పోటీలో భాగంగా కూడా దర్శి నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి, అదేవిధంగా టీడీపీ అభ్యర్థిగా ఆ గుట్టిపాటి కుటుంబం నుంచి కూడా డాక్టర్ లక్ష్మీ అయితే పోటీలో ఉండబోతున్నారు. ఇక్కడ పోటీ ఏ విధంగా ఉండబోతుంది, రెండు ప్రధాన పార్టీల ప్రధాన కుటుంబాల మధ్య జరుగుతున్నటువంటి పోటీ కూడా ఈసారి పెద్ద చర్చనాంశమైంది. దాని గురించి అదేవిధంగా దర్శి నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ అంశాలపై మరితో పాటు మాట్లాడేదాని కోసం దర్శి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి అయితే ఉన్నారు, వారు మాట్లాడే తెలుస్తున్నారు. సార్ చెప్పండి, దర్శి నియోజకవర్గంలో గతంలో జరిగిన ఎన్నికల కంటే 2024 జరుగుతున్న ఎన్నికలు కొద్దిగా విభిన్నంగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి డాక్టర్, అదేవిధంగా డాక్టర్ లక్ష్మీదేవి పోటీగా కూడా చూస్తున్నారు. ఈ పోటీని ఏ విధంగా దర్శి నియోజకవర్గ ప్రజలు చూడవచ్చు? ఈ జరిగే ఎలక్షన్స్లో, 2024 జరిగే ఎలక్షన్స్లో ఈ రాష్ట్రం మొత్తం ఓన్లీ జగన్మోహన్ గారిని చూసి చేస్తుంది ఎలక్షన్. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు చేసిన మంచి పనులు, ఒకసారి మాట ఇస్తే మాట మీద నిలబడే తత్వం, జగన్మోహన్ గారి పరిపాలన గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్మోహన్ గారి పరిపాలన బాగుందని చెప్పేసి ఈ రాష్ట్రంలో రైతులు కానీ, ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీ సోదరులందరూ కానీ, ఎస్టీలు కానీ, ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మహిళలందరూ మా జగన్మోహన్ గారు, మా అన్న, మా అన్న వచ్చిన తర్వాత మేమంతా సస్యశ్యామ ఉన్నాము, మా అందరికి అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు, ఇచ్చిన హామీలన్నీ వైఎస్ఆర్ చేయూత కానీ, ఆసరా కానీ, అమ్మ పథకాలు, జగన్మోహన్ గారు ఒక్కసారి హామీ ఇస్తే నెరవేరుస్తాడు, మాట ఇస్తే మాట తప్పకుండా ఉంటాడు. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా జగన్మోహన్ నాయకత్వాన్ని బలపరచడం కోసం జగన్మోహన్ గారిని సీఎం చేసుకునే భాగంగా ఈ రాష్ట్ర ప్రజానీకం, ముఖ్యంగా దర్శి నియోజకవర్గాన్ని జగన్మోహన్ గారి మీద ప్రేమతో ఉంది. అదేవిధంగా బూచేపల్లి కూడా 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంది, ఇదే ప్రాంతంలో ఉన్నాము. నాన్నగారు ఎమ్మెల్యేగా మంచి మెజార్టీతో గెలిపించారు, 2009 మళ్ళీ నన్ను గెలిపించారు, మళ్ళా జగన్మోహన్ గారు మళ్ళీ మాకు ఇంకోసారి అవకాశం ఇచ్చారు, పోటీ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. కాకపోతే గతంలో జరిగిన ఎన్నికల కంటే ఈసారి ఎన్నికలు, ఎందుకంటే రెండు రాజకీయ ప్రధాన పార్టీలు, అటు గొట్టిపాటి ఫ్యామిలీ నుంచి కూడా వస్తున్న రాజకీయ వారసురాలుగా డాక్టర్ లక్ష్మి అయితే పోటీలో ఉండబోతుంది. ఇది గట్టి పోటీ దర్శి నియోజకవర్గంలో ఉండబోతుందని చెప్పేసి ఒక ప్రచారం అయితే జరుగుతుంది, దానిపై మీరేమంటారు? ఇక్కడ గట్టి పోటీ ఒట్టి పోటీ అనే లేదు, దర్శి నియోజకవర్గానికి ఎవరు అందుబాటులో ఉంటున్నారనేది మెయిన్ పాయింట్. 20 సంవత్సరాల నుంచి మేము అందుబాటులో ఉన్నాం కాబట్టి ఎవరైనా కొత్త వ్యక్తులు పక్క ప్రాంతాల నుంచి, పక్క జిల్లా నుంచి వస్తున్నా కానీ ఇక్కడ లోకల్ ప్రాంతం లేదు. ఇక్కడ ప్రాంతం తెలిసిన వ్యక్తిని, ఇక్కడ కష్టాలు తెలిసిన వ్యక్తుల్ని, ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి జనాలు కోరుకుంటున్నారు. ఈ సీజన్ వరకు ఎలక్షన్లో గతం నుంచి కూడా టీడీపీ నుంచి వచ్చిపోయే వాళ్ళు సీజన్ ప్రకారం వచ్చిపోతూ ఉంటారు, కానీ బూచేపల్లి శివప్రసాద్ ఈ ప్రాంతంలో ఉన్నారు. ప్రతి కష్టానికి కూడా బూచేపల్లి శివప్రసాద్ అంటుపెట్టుకొని కష్టాలని అందరినీ హెల్ప్ చేస్తూ ఉన్నాడు. ఈ ఊర్లో వచ్చిన చిన్న సమస్య కానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బూచేపల్లి కుటుంబం పేదవాళ్ళందరికీ అందుబాటులో ఉంటుంది. అటు వైద్యంలో కానీ, విద్యలో కానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాయి. కాబట్టి అందరూ ఈ ప్రాంతం మొత్తం బూచేపల్లి కుటుంబాన్ని కోరుకుంటుంది. కాకపోతే ఇప్పటికీ దర్శి నియోజకవర్గం ఇది మడికి అడుగుగోడ పెట్టని గొట్టిపాటి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి సోషల్ మీడియా వేదిక కూడా ఒక విమర్శాసనాలు అయితే పూర్తి స్థాయిలో కూడా దర్శి నియోజకవర్గం అలచలు చేస్తుంది. దానిపై బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అనుకుంటున్నాను. మేము మొదటి నుంచి కూడా బూచేపల్లి కుటుంబం మహిళలందరినీ గౌరవిస్తుంది. ఈ సమాజంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మా జగన్మోహన్ గారు ఒకటే చెప్తారు, ఈ రాష్ట్రంలో మహిళలందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత, మహిళలందరినీ గౌరవించుకోవడం బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, బూచేపల్లి పక్షం ఉంది. మేము ఏ మహిళను కూడా విమర్శించము, మా అందరం మహిళలందరూ అక్క చెల్లెలా భావిస్తాం. కాబట్టి వాళ్ళు సోషల్ మీడియాలో ఎన్ని కామెంట్ చేసినా మేము చాలా లైట్గా తీసుకుంటాం. మా సోదరుల గురించి, మా సోదరు విమర్శనల్లో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాజీ శాసనసభ్యులు దర్శి నియోజకవర్గం వైసీపీ నుంచి నిలబడుతూ అపోనెంటు మహిళ కాబట్టి 50,000 ఓట్ల పైన మెజార్టీ తగులుస్తామని చెప్పేసి ఒక మాట అయితే అన్నాడని చెప్పేసి కూడా ప్రచారంలో అయితే జరుగుతుంది. అందులో మీరు అన్నారా లేదా అనలేదా అనేది మీరు చెప్పండి. ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో ఎవరు ఎంత మెజారిటీతో గెలుస్తా అనేది అది జనాలు డిసైడ్ చేయాల్సి ఉంది. ఆ మెజారిటీ ఇచ్చేది జనాల మీద ప్రేమ, మా మీద ఎంత ప్రేమ ఉంది, జగన్మోహన్ గారి మీద ఎంత ప్రేమ ఉందో డిసైడ్ చేసేది. కానీ ఇంత డిమాండ్, ఇంత మాకు మెజారిటీ వస్తుందని మేము ఎప్పుడు చెప్పం. మేమందరం గెలుపు దిశలో బాటలో ఉన్నాము, ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలు కానీ, దర్శి నియోజక ప్రజలందరూ కానీ, ముఖ్యంగా మహిళలందరూ, మేము సర్వే చేసిన దాంట్లో కూడా 70% మహిళలందరూ జగన్మోహన్ గారి పథకాల వల్ల అందరూ లబ్ధి పొందుతున్నారు. కాబట్టి మేము మహిళలందరం కలిసి జగన్మోహన్ నాయకత్వం, బూచేపల్లి నాయకత్వం కోరుకున్నాం. కాబట్టి మాకు ఇంత మెజార్టీ లేవసలా మేము గెలిపే ప్రాధాన్యత మేము పనిచేస్తున్నాము. మాకు దర్శి ప్రజలందరూ అంటుపెట్టుకోవడం బాగా కష్టం. రేపటి రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో, అదేవిధంగా ప్రచారంలో భాగంగా కూడా ఇటీవల ఈ పశ్చిమ ప్రాంతానికి అయితే రానున్నారు. ఆ ప్రచారానికి సంబంధించి ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి అభివృద్ధికి కొంత దూరంలో ఉంది, పశ్చిమ ప్రాంతాన్ని దృష్టిలో ఉంచుకొని ఏదైనా వరాలు జల్లు కురిపించే అవకాశం ఉందా? మా నియోజకవర్గానికి ముఖ్యంగా
దర్శి నియోజకవర్గం అంటే రైతుల కోసం ఎక్కువ పనిచేస్తాయి. మాకు రైతులందరికి కావాల్సింది మెయిన్ సాగునీరు కావాలి సకాలంలో. మాకు అన్ని చెరువులు నింపడం కోసం మేము సీఎం గారిని ఒక ప్రణాళిక తీసుకొచ్చాము. మా కాన్స్టిట్యూన్సీలో పశ్చిమ ప్రాంతాల్లో దొనకొండ కానీ కుర్చాడు కానీ అన్ని చెరువులు నింపడంలో ఒక ఒక ఎస్టిమేషన్ తయారు చేసాము, ఒక ఎజెండాగా తయారు చేసాము. ప్రతి చెరువు నీళ్లు నింపాలి, ప్రతి గ్రామానికి ఎన్ఎస్పీ నియాలని మెయిన్ కాన్స్టిట్యూషన్ పెట్టుకొని అటు యువతకు కూడా మంచి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి, దొనకొండ ప్రాంతానికి కూడా పారిశ్రామిక కారిడార్ చేయాలని చెప్పేసి జగన్మోహన్ గారిని దృష్టికి తీసుకెళ్ళి మా రిక్వెస్ట్ చేస్తాం. ఇక్కడైతే దర్శి నియోజకవర్గంలో జరుగుతున్న పోటీ కేవలం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మాకైతే ఓట్లు వేస్తారు, కేవలం విమర్శలు చేసినంత మాత్రాన ఓట్లు అయితే పడవు. ఇక్కడైతే దర్శి నియోజకవర్గం గత కొన్ని సంవత్సరాలుగా బుజాపల్లి కుటుంబం అయితే దర్శి నియోజకవర్గంలో ప్రజలకు సేవలు అందిస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని అదేవిధంగా రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కూడా ఈసారి అయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రజలైతే ఓట్లు వేసి అత్యధిక మెజార్టీ అయితే గెలిపిస్తారు. ఇటువంటి విమర్శలు అయితే కూడా మేము పడుచుకున్న పరిస్థితులు అయితే లేవని కూడా బుజాపల్లి శివప్రసాద్ రెడ్డిదే మనతో తెలియజేస్తున్నారు. విడిజనలక్ష్మితో శ్రీనివాస్, ఆర్టీవీ, దర్శి, ప్రకాశం జిల్లా.